हेलो फ्रेंड्स, नेनु मी सुजिता, वेलकम बैक टू अवर चैनल कोल्लीपरा सिस्टर्स। ऐस ऐपल अदेनंडी ताटी मुंजलु, दांतो ओक चिन्न रेसिपी। समर लो मात्रमे दोरके ई सीजनल फ्रूट की चाला हेल्थ बेनिफिट्स उन्नाई, कानी अवन्नी एक्सप्लेन चेसी मनम इंट्लो वाळ्ळतो बलवंतंगा तिनिपिंचलेम कदंडी। सो इला स्वीट चेसि पेट्टंडी, चाला बागा लाइक चेस्तारु। मरेंदुकु आलस्यं, ऐस ऐपल तो ताटी मुंजल तो खीर एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक बौल लो हाट वाटर तीसुकोनी अंदुलो 10 टू 15 काजू अंड बादाम याड चेसी हाफ एन अवर पाटु सोक चेसुकोवाली। ई लोपु ओक हाफ लीटर मिल्क स्टव मीद पेट्टेसी अवी कागे लोपु ऐस ऐपल्स ताटी मुंजल पैन उंडे चेक्कु पील ऑफ चेसुकुंदाम। क्वांटिटी प्रपोर्शन कोच्चेसरिकि ओक ताटी मुंजलो मूडु उंटायि कदंडी, सो मूडु तीसुकुन्नानु। दीनिकि हाफ लीटर पालु, 10 क्याश्यू नट्स, 10 बादाम, इंका शुगर वच्चेसरिकि हाफ कप నుండి 1 కప్ వరకు మీ టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకోవాలి। ఇది ఫస్ట్ టైం కనుక చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఇది పీల్ ఆఫ్ చేయడం కూడా చూపిస్తున్నాను। ఇలా ఫింగర్ తో అలవాటు లేదు అని అనుకునే వాళ్ళు స్పూన్ ఆర్ నైఫ్ యూస్ చేసుకొని కూడా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు। సో ఇలా పైన ఉన్న చెక్కు మొత్తం కూడా తీసేసిన తర్వాత ఒకసారి వాటర్ లో క్లీన్ గా వాష్ చేసుకుంటే ఇదిగోండి లోపల ఉన్నది ఐస్ ఆపిల్స్ బాగా కనిపిస్తున్నాయి కదా, మేబీ ఇందుకేనేమో దీనికి నేమ్ వచ్చింది। నెక్స్ట్ మనం నానబెట్టుకొని ఉంచుకున్న కాజు అండ్ బాదం ని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి। వాటర్ కి బదులు ఒక హాఫ్ కప్ వరకు పాలు యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు మిల్క్ రెడీగా ఉన్నాయి కదా, సో ఈ కాగుతున్న మిల్క్ సిమ్ లో పెట్టేసి 3/4 కప్ ఆఫ్ షుగర్ అందులో యాడ్ చేసి పీల్ ఆఫ్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఐస్ ఆపిల్స్ తాటి ముంజల్ని చాలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అవి కూడా ఈ మిల్క్ లో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే 5 టు 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। వీటిని ఇలా స్మాల్ పీసెస్ గా క్యూబ్స్ గా కట్ చేస్తున్నంటే చూడడానికి చాలా జెల్లీ లాగా చాలా బాగుందండి, మేబీ ఇందుకేనేమో వీటికి ఐస్ ఆపిల్స్ అని నేమ్ వచ్చింది। ఆపిల్స్ బట్ ఐస్ లాగా అనిపిస్తుంది కదా, అందుకేనేమో అని అనిపించింది। సో ఇలా కట్ చేసుకున్నాం ఈ పీసెస్ ని, మనం షుగర్ యాడ్ చేసి బాయిల్ చేస్తూ ఉన్న మిల్క్ లోకి యాడ్ చేసి 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు అండ్ బాదం పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని సాఫ్రాన్ మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని జస్ట్ కలరింగ్ కోసం యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। ఇది మనం కాజు పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది, సో అకేషనల్గా ఇది స్టిర్ చేసుకుంటూ అంటే గరిటతో తిప్పుకుంటూ ఇది కుక్ చేసుకోవాలి। అంతేనండి, మాక్సిమం 15 to 20 మినిట్స్లో చాలా టేస్టీ అండ్ హెల్తీ ఐస్ యాపిల్ కీర్ రెడీ అవుతుంది। ఇది ఇలా హాట్గా సర్వ్ చేసే కంటే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది, పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు। ఇక దీని బెనిఫిట్స్ విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది డైజెషన్కి యూజ్ అవుతుంది, సమ్మర్లో కూలెంట్గా వర్క్ అవుతుంది అని, బట్ తెలియని విషయం ఏంటంటే
వెయిట్ లాస్కి ఇది బాగా హెల్ప్ అవుతుందంట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టమక్లో ఉండే ప్రాబ్లమ్స్ అంటే ఎసిడిటీ, అల్సర్స్, వీటన్నిటినీ కూడా ఇది బాగా క్యూర్ చేస్తుందంట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఐస్ యాపిల్ తాటి ముంజలు ఈ రోజుల్లో సిటీస్లో కూడా చక్కగా అవైలబిలిటీ ఉంటున్నాయి. సో ఈ సమ్మర్లో మిస్ కాకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ స్టే హెల్దీ. బై బై.